Maatladtaru, producer K L Damodar Prasadgaru, requesting you to please speak. Good evening, Andy. Very happy. Malli moodo term secretary ainaka first function lostundane vala. Yesterday, mona results vachinayi nenu secretary ayanu. Malli secretary ayin tarvata malli first function ide. So thanks for thanks for inviting and thanks for introducing me. Thanks. Krishna Gadu Ante Oka Range. Indaka Gopi, a good friend of ours, phone chesi itla cinema event ravalante tappకుండా వస్తానయ్యా ఎక్కడో ఉన్నాను బట్ నువ్వు చెప్పే కూడా డెఫినెట్గా వస్తా అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినాక చూస్తే యాదగిరి గారు అన్నారు ఇందాక ఒక చిన్న మాట, ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే సినిమాలు ఆడితే ఇంకేం వెనక్కి ముందు చూసుకోవట్లేదండి. 100% రైట్, కంటెంట్ ఉంటే ఆడితే. దాంతోపాటు చాలామంది ఎన్ఆర్ఐ ప్రొడ్యూసర్లు ఈ మధ్య అంటే ఇక్కడ ప్యాషన్ ఉండి ఇంజనీరింగో డాక్టర్లో లేకపోతే చదివి ఆ ప్యాషన్తో పాటు ఇక్కడ సినిమా తీయకుండా ఉద్యోగం చేయటానికి ఎన్ఆర్ఐలుగా వెళ్ళి అక్కడ కొంచెం సెటిల్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ప్యాషన్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. దట్స్ అ వెరీ గుడ్ థింగ్. మీ ఊర్లో చేయటం, టేకింగ్ లోకల్ ఆర్టిస్ట్ ఆల్ దట్ ఈస్ ఫెంటాస్టిక్. కాకపోతే ఒకటి చిన్నది ఏంటంటే కంటెంట్తో పాటు ఏ సినిమా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వకూడదు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ కదా. సో కంటెంట్ ఎంత బాగుండాలో ఈ రోజుల్లో కాస్ట్ ఆస్పెక్ట్లో కూడా అంత జాగ్రత్తగా ఉండాలి. That's where people get carried away. That's where all of you new producers have to be careful, madam. So cost failure kuda lagunda content baagunte ganaka 100% cinema tappu cheyadani na namakam. Adokati add chestunna Adhiri garu. Anyways, so wish you all the best, Rajesh Garki as well as producer Garki, your and peru Raghuram Garki and Rajesh Garki, and both oka love story. Love story, the first primary thing in a love story is, along with the content, the couple has to be looking good and performing well. It's very important. So adu kuda match ayindi ee cinema ki. So nothing is going to go wrong in this. Songs baagunnai, music baagundi. Indak meer annaru Krishnavamsi garu style lo naaku koncham undandi ani cheppi 100 నేను లాస్ట్ సినిమా తీసినప్పుడు అది ఉంటుందమ్మా. నేను చూడగానే అనుకున్నా ఏంటి విజువల్స్ ఇట్ ఉన్నాయని చెప్పి అనుకున్నాను. అదే వచ్చి అడిగాను నేను. సో విష్ ద బెస్ట్ అమ్మా. జనరలీ రామ్ కామ్స్ కానీ లవ్ స్టోరీస్ కానీ ఎంత యాక్షన్ సినిమా తీసి ఎన్ని కోట్లు చేసినా రిపీటెడ్గా ఆడేది ఒక లవ్ స్టోరీ, ఒక రామ్ కామే. మీరు దాఖలాలు చూసుకోండి. రామ్ కాము లవ్ స్టోరీలు తెచ్చిపెట్టినంత డబ్బు యాక్షన్ సినిమా కూడా తేవు ఆడితే. సో అట్లా ఆడాలని మనసు కోరుకుంటూ విష్ ద హోల్ టీమ్ ద బెస్ట్. థ్యాంక్ యూ.